నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏప్రిల్ 11 నా ఉమెన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో పొందుపరిచిన విషయాలు ఏంటంటే ఉద్యోగులకి జీతాలు వేసి తిరిగి తీసుకుంటున్నారు. దాదాపు 50% జీతాలు వేసి తిరిగి తీసుకుంటున్నారు. రెండవది లాక్డౌన్ పీరియడ్లో ఉద్యోగులకు 50 కొన్ని కళాశాలలు 50% జీతాలు చెల్లించారు. మరి అది ఏసిటి పే స్కిల్స్ కూడా కాదు, నామమాత్ర జీతాలలోనే వేశారు అని విషయం. మరికొన్ని కళాశాలల్లో ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం కూడా జరిగింది. అట్టి విషయం పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని సానుకూలంగా హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారు స్పందిస్తూ ఈ విషయం పైన సంబంధిత యూనివర్సిటీలకు ఆర్డర్ జారీ చేయడం జరిగింది. అది 15/04/2020 నాడు వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ కేసు మన కేసు నెంబర్ వచ్చేసి 111/2020. సో ఈ యొక్క ఆర్డర్లో పొందుపరిచింది ఏంటంటే మనం ఏదైతే రేజ్ చేసేస్తామో ఆ వివరాలన్నీ కూడా మాకు క్లారిఫికేషన్స్గా అన్నింటినీ కూడా 17/06/2020 17th June 2020 రోజు మీరు మాకు అన్ని వివరాలతోటి హెచ్ఆర్సీలో హాజరు కావాలని చెప్పేసి 10:30 AM కు హాజరు కావాలని చెప్పేసి కూడా వారు స్పష్టంగా ఆ లెటర్లో పొందుపరిచారు. దీని ద్వారా మన ఉద్యోగులకు ఖచ్చితంగా న్యాయం జరిగే రోజులు ముందు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి ఒక్కరి రైట్స్ కోసం మనం పోరాడుతున్నాం. మరి ఈ పోరాటంలో భాగంగా మన ఒక హక్కులను కాల్వస్తున్నటువంటి వారిపైన హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేస్తే వారు కూడా సానుకూలంగా స్పందించి మనకు మన ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏ సమస్య ఉన్నా మీరు వీలైతే మీరే స్వయాన అప్రోచ్ కాండి కన్సర్న్ అథారిటీస్ని. లేని పక్షంలో మనకు మన అసోసియేషన్కి అందిస్తే ఖచ్చితంగా మేము న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.